నా చిన్ని చెవులు యేసుకిచ్చాను యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను జీవించదను నేను యేసుకై జీవించదను నేను యేసుకై జీవించదను హృదయము ఏడిచాను నా చిన్ని హృదయంలో పాపముండదు అపవాదికి హృదయంలో చోటి లేదు నేను యేసుకై జీవించదను నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయంలో పాపముండదు అపవాదికి హృదయంలో చోటే లేదు నేను యేసుకై జీవించదను ఓకే ఈ సాంగ్ అందరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నానా నేను నా స్క్రీన్ చూపిస్తాను యాక్షన్ చూపిస్తాను అందరు తీసుకున్నారా షల్ ఐ రిమూవ్ ఇట్ ఓకే సాంగ్ నేర్చుకుందాం ఇప్పుడు అందరము ఆర్ యు ఆల్ రెడీ ఓకే నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను వినిపిస్తుందా అందరికి వినిపిస్తే చెప్పండి ఒకసారి వినిపిస్తుందా అందరికి ఓకే థ్యాంక్ యూ నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించెదను ఫస్ట్ ఫోర్ లైన్స్ ఓకేనా మళ్ళీ పాడుకుందామా ఈజీగా ఉంది కదా చాలా ఆర్ యు ఆల్ రెడీ ఓ ఎస్ కమ్ ఆన్ హుషారుగా పాడాలి అందరు ఓకేనా డల్గా ఉండొద్దు అర్థమవుతుందా వినిపిస్తుందిగా నేను పాడింది ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను ఇంకోసారి నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించెదను వచ్చిందా అందరికి ఫోర్ లైన్స్ వచ్చినాయా యాక్షన్ తో చేద్దాం ఒకసారి ఆర్ యు ఆల్ రెడీ ఓకే యాక్షన్ చేసి చూపిస్తాను ఆర్ యు ఆల్ రెడీ కూర్చొని యాక్షన్ చేస్తారా మరి మీరందరూ మరి లేవట్లేదు ఎందుకు కమ్ ఆన్ వన్ టూ త్రీ స్టార్ట్ నించుంటున్నారా అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఆర్ యు ఆల్ రెడీ ఆర్ యు ఆల్ రెడీ ఓ ఎస్ ఓకే నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను వచ్చిందా అందరికి విత్ యాక్షన్ అందరికి వచ్చిందా నానా వచ్చిందా
వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు చాలా బాగా చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లైన్స్ ఏం చెప్పాను హృదయం ఓకే నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయంలో పాపం ఉండదు అపవాదికి హృదయంలో చోటే లేదు నేను యేసుకై జీవించను నా చిన్ని హృదయం యేసుకిచ్చాను నా చిన్ని హృదయంలో పాపం ఉండదు అపవాదికి హృదయంలో చోటే లేదు నేను యేసుకై జీవించను ఎలా ఉంది సాంగ్ బాగుందా బాగలేదా బాగుందా ఓకే వెరీ గుడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి పాడుకుందాము నా చిన్ని కళ్ళు నుంచి ఓకేనా వెరీ గుడ్ వన్ టూ స్టార్ట్ అంటాను అందరం కలిసి యాక్షన్ చేద్దాము ఓకేనా ఎవరు అటు ఇటు తిరగొద్దు యాక్షన్ చేద్దాం ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించను నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించను నా చిన్ని హృదయము యేసుకిచ్చాను హృదయంలో సాతానికి చోటే లేదు అపవాదికి హృదయంలో చోటే లేదు నేను యేసుకై జీవించదను ఓకే నా చిన్ని హృదయం మళ్ళీ ఇంకోసారి పాడుకుందామా పాడుకుందామా ఇంకోసారి ఆర్ యు ఆల్ రెడీ ఆర్ యు ఆల్ రెడీ ఓకే నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయంలో పాపం ఉండదు చోటే లేదు నేను యేసుకై జీవించను నా చిన్ని హృదయము నా చిన్ని హృదయంలో పాపం ఉండదు వాడికి హృదయంలో చోటే లేదు వచ్చింది ఒకసారి మీ చేతులు చూపిస్తారా ప్లీజ్ ఓకే అక్క సౌండ్ వినిపించట్లేదు అక్క అక్క సౌండ్ వినిపించట్లేదు ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుందా అందరికి అందరికి సాంగ్ వచ్చిందా షో యువర్ హ్యాండ్స్ ఎవరెవరికి సాంగ్ వచ్చిందో చూపించండి చేతులు చూపించండి చిన్ని హృదయం వెరీ గుడ్ అందరికి సాంగ్ వచ్చింది వెరీ నైస్ ఇంకోసారి లాస్ట్ సార్ సాంగ్ పాడుకొని నెక్స్ట్ సాంగ్ చూపించుకోవాలి ఓకేనా ఆర్ యు ఆల్ రెడీ ఆర్ యు ఆల్ రెడీ ఓ ఎస్ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ అంటాను అందరం ఒకసారి స్టార్ట్ చేద్దాం మంచి యాక్షన్ చేయాలి హుషారు యాక్షన్ చేయాలి అందరు ఓకేనా ఓకేనా ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించను నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయంలో పాపం ఉండదు
అపవాదికి హృదయంలో చోటే లేదు నేను యేసుకై జీవించదను నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదములు యేసుకిచ్చాను నేను యేసుకై జీవించదను హల్లెలూయా హల్లెలూయా ఓకే అన్న ఒకసారి అందరిని అన్మ్యూట్ చేయండి ఓకే సాంగ్ నచ్చిందా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడుతున్నా ఈ సాంగ్ మనందరికి చాలా ఫేవరెట్ సాంగ్ ఈ సాంగ్ మనందరి చాలా ఫేవరెట్ సాంగ్ సాంగ్ పాడుకుందాం ఓకేనా ఏం సాంగ్ అంటే ఓకే రాని వాళ్ళు కొంతమంది ఉన్నారనుకుంటా నేను ఒకసారి లిరిక్స్ షేర్ చేస్తాను మనం ఒకసారి సాంగ్ నేర్చుకుందాము ఓకే అన్న మ్యూట్ మ్యూట్ చేయండి అన్న అందరి గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ is so wonderful god's love is so wonderful is so wonderful god's love is so wonderful is so wonderful oh wonderful love oh wonderful love so high so high you can't get over it you can't get over it so deep so deep you can't get under it you can't get under it so wide so wide you can't get around it you can't get around it oh wonderful love oh wonderful love telugu version lo devuni prema ento adbhutam devuni prema ento adbhutam devuni prema ento adbhutam ఓ అద్భుత ప్రేమ అది ఎత్తైనది అది ఎత్తైనది ఎవరెక్కలేనిది ఎవరెక్కలేనిది లోతైనది లోతైనది ఎవరు చేరలేనిది ఎవరు చేరలేనిది విస్తారమైనది విస్తారమైనది అందుకోలేనిది అందుకోలేనిది ఓ అద్భుత ప్రేమ ఓ అద్భుత ప్రేమ ఓకే తెలుగు వర్షన్ లో పాడుకుందాము ఇంగ్లీష్ వర్షన్ లో కూడా పాడుకుందాము ఈ సాంగ్ ఒకసారి లిరిక్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను we'll go with the song action iskunara na and screenshot iskunara okay are you all ready are you all ready oh yes god's love is a wonderful song padukona mandaramu mana andiki chaala favorite song adi kada Okay, 1, 2, 3, start. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. Oh, wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So wide. You can't get around it. Oh, wonderful love. Devuni prema, ento adbhutam. Devuni prema, ento adbhutam. Devuni prema, ento adbhutam. Oh, adbhuta prema. Adi ettainadi, evarikkalinidi, lotainadi.
ఎవరు చేరలేనిది విస్తారమైనది అందుకోలేనిది ఓ అద్భుత ప్రేమ ఓ అద్భుత ప్రేమ హల్లెలూయా హల్లెలూయా అందరికి నా వాయిస్ వినిపిస్తుందా ఓకే ఇంకోసారి పాడుకుందాము నెక్స్ట్ మనం లెసన్ లోకి వెళ్తాం ఓకేనా లాస్ట్ టైం అందరూ హ్యాపీగా పాడుకుందాం ఓకేనా ఆర్ యు ఆల్ రెడీ ఓకే 1 2 3 స్టార్ట్ అంటాను అందరం కలిసి పాడుకుందాం ఓకేనా అందరు యాక్షన్ చేయాలి ఎవరు చేయట్లేదు కొంతమంది అదిపో చేయట్లేదు చూడండి యాక్షన్ చేయట్లేదు ఓకే 1 2 3 స్టార్ట్ దేవుని ప్రేమ ఎంతో అద్భుతం దేవుని ప్రేమ ఎంతో అద్భుతం దేవుని ప్రేమ ఎంతో అద్భుతం ఓ అద్భుత ప్రేమ అది ఎత్తైనది ఎవరెక్కలేనిది లోతైనది ఎవరు చేరలేనిది విస్తారమైనది అందుకోలేనిది ఓ అద్భుత ప్రేమ అద్భుత ప్రేమ ఇంగ్లీష్ వర్జన్ ఇంకోసారి గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ ఓ వండర్ఫుల్ లవ్ సో హై యు కాన్ గెట్ ఓవర్ ఇట్ సో డీప్ యు కాన్ గెట్ అండర్ ఇట్ సో వైడ్ You can't get around it. Oh, wonderful love. Oh, wonderful love. Hallelujah. Hallelujah. Anna, sir, and then I'm with you. Okay. Very good, very good. And that's all about this action. And that song, good to me, Anna. Oh, wonderful love. అన్న చేసుకోండి అందరూ అందరూ అన్యూ చేసుకోండి ఒకసారి ఓకే అందరికి సాంగ్స్ వచ్చినాయా రెండు సాంగ్స్ హ్యాపీ ఉన్నారా అందరూ చూడు అందరిని మన ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నాం కదా చాలా రోజుల తర్వాత అందరు హ్యాపీ ఉన్నారా నేను చాలా హ్యాపీ ఉన్నాను మీ అందరిని చూసి మీరందరూ చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు చాలా బాగా సాంగ్స్ పాడుతున్నారు వెరీ 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 గుడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ సరే ఈ సాంగ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి మీరు నేర్పించాలి ఓకేనా మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా వాళ్ళందరూ పాడుతున్నారు కాబట్టి మీరు సాంగ్స్ నేర్చుకోవాలి మీ మమ్మీ వాళ్ళకి కూడా నేర్పియండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నేర్పియండి ఓకేనా ఓకే వెరీ గుడ్ వెల్ ఆన్ టు ద లెసన్ ప్రైజ్ ద లార్డ్ నల్ల పాట ప్రైజ్ ద లార్డ్ ఆల్ బాగున్నారు అందరూ ఇప్పటి వరకు మనం పాట నేర్చుకున్నాం కదా మనం ఒక లెసన్ విందాం మన మధ్యలో వినయన్ ఉన్నాడు వినయన్ ఇప్పుడు లెసన్ చెప్తాడు సరేనా మీరందరు మ్యూట్ లోకి వెళ్ళండి మ్యూట్ లో పెట్టేస్తాను ఎవ్వరు అల్లరి చేయద్దు తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు అన్న ఓకేనా వినయ్ పిల్లలు అందరు బాగున్నారు కదా ఇప్పుడు 2 సాంగ్స్ నేర్చుకున్నాము ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విందాము ఓకేనా మీరందరూ కరెక్ట్ బాగా వినాలి ఈ స్టోరీ అయిపోయినాక ఎండింగ్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం ఓకే సో మనకు లైఫ్ లో చాలా సార్లు కష్టాలు వస్తాయి కదా సో కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాము మన తెలిసిన వాళ్ళని ఎవరినన్నా వెళ్ళి హెల్ప్ అడగడానికి ట్రై చేస్తాం సో బైబిల్ అలా హెల్ప్ అడగడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు మనకు వాళ్ళు చేయగలిగితే మనకు హెల్ప్ చేస్తారు సో ఇలానే బైబిల్లో కూడా ఒక చిన్న బాబుకు వాళ్ళ మమ్మీకి
కష్టాలు వచ్చాయి. సో వాళ్ళ వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎలా ఆ కష్టాలను ఎదుర్కొన్నారో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, అయితే ఒక ఊర్లో ఒక బాబు వాళ్ళ మమ్మీ ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఏమవుద్దంటే వాళ్ళ డాడీ చనిపోతాడు. వాళ్ళ డాడీ చనిపోయే ముందు వాళ్ళ డాడీ చాలా అప్పులు చేస్తాడు. అయితే వాళ్ళకు చాలా డెప్స్ ఉండేటివి, అంటే అప్పులు అంటే వాళ్ళ డాడీ చనిపోయే ముందు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అవి అవి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళకు డెప్స్ ఉండేటివి. అలా డెప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు వాళ్ళ అప్పులు వాళ్ళందరూ ఇప్పుడు మనకు కూడా ఎవరన్నా ఎవరికైనా మనం మనీ ఇవ్వాలంటే వాళ్ళకు మనీ టైంకి మనం ఇవ్వలేదంటే ఏం చేస్తారు, మన ఇంటికి వచ్చి ఆ డబ్బులు అడుగుతారు కదా. అలా ఒక రోజు అప్పులు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ బాబును బాబు వాళ్ళ మమ్మీని మనీ అడుగుతారు. అయితే మనీ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకేమో వాళ్ళ డాడీ లేడు, హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు తెలిసిన ఒక పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ పేరు ఎలిషా. అయితే ఈ బాబు వాళ్ళ మమ్మీ ఏం చేస్తారంటే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు పాస్టర్ గారు ఇట్లా మా డాడీ చనిపోయాడు, సో ఇప్పుడు మేము డబ్బులు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి అప్పులు వాళ్ళు వచ్చేసి మా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళిపోతామంటున్నారని అడుగుతారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారంటే, అమ్మా నీ దగ్గర ఏమున్నాయని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, పాస్టర్ గారు నా దగ్గర ఒక నూనె డబ్బా మాత్రమే ఉంది అని ఆమె చెప్తుంది. అయితే మీకు చూపిస్తాను, కనపడుతుంది కదా పిల్లలు. సో ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఆ పిల్లలు ఇద్దరు వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పాస్టర్ గారు ఇట్లా అప్పుడు పాస్టర్ గారు ఏమంటాడంటే, అమ్మా నీ దగ్గర ఏమున్నాయని అంటాడు. అనగానే నా దగ్గర ఓన్లీ ఈ నూనె డబ్బా మాత్రమే ఉంది పాస్టర్ గారు అని ఆమె అంటది. అయితే అప్పుడు పాస్టర్ గారు ఏమంటాడంటే, నీ దగ్గర నూనె డబ్బా ఉంది కదమ్మా, మీ పిల్లల్ని మీ ఇంటి వెళ్ళేసి మీ ఇంటి దగ్గర ఉన్న ఇంకా నూనె డబ్బాలు ఏమన్నా ఉంటే అవన్నీ ఎంటీ మట్టి పాత్రలు ఉంటే అవన్నీ తీసుకొని రండి, ఈ నూనె డబ్బాలో ఉన్న నూనెను వాటిలో పొయ్యి, ఆ ఎంటీ మట్టి పాత్రలో ఈ నూనె డబ్బాలో ఉన్న నూనెలను పొయ్యి అని చెప్తారు. అలా ఆమె వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరికి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న మట్టి పాత్రలు అన్ని తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఒకటే ఒక నూనె డబ్బా, కానీ వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అన్నిట్లా మట్టి పాత్రలు తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఏమంటాడంటే, ఆ వీళ్ళ దగ్గర ఉన్న ఒక నూనె డబ్బాలో నుంచి నూనె ఆ ఎంటీగా ఉన్న మట్టి పాత్రలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చిన ఇంకా ఖాళీ పాత్రలు ఉంటాయి కదా వాటన్నిటిలో నూనె నింపమంటారు. అలా వాళ్ళు నింపుతూనే ఉంటారు. అయితే నింపిన తర్వాత ఏం చేస్తారంటే ఏ డబ్బాలు అయితే నూనె నిండి ఉంటుందో వాటిని అన్ని సపరేట్ గా పెడతారు. సో అట్లా వాళ్ళు తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నింపేస్తారు. అలా చాలా పాత్రలు నింపుతారు. నింపిన తర్వాత ఫైనల్ గా వాళ్ళ మమ్మీ ఏమంటదంటే, బాబుని ఇంకా ఏవైనా నూనె పాత్రలు ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇంకేం లేవు మమ్మీ అని అంటారు. అలా అనగానే తర్వాత ఏమవుతుంది తెలుసా, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఆ నూనె అన్ని నింపుతారు కదా, నింపిన తర్వాత ఫైనల్ గా అన్ని నిండిపోయి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న నూనెతోని వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అన్ని నిండిపోతుంది. అప్పుడు ఇంకా నూనె పోద్దామన్నా కూడా ఉండదు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న నూనె ఎంటీ పాత్రలు అన్ని నిండిపోతాయి. అలా నిండిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు బాబులు వాళ్ళు వెళ్ళి పాస్టర్ గారికి వెళ్ళి చెప్తారు, ఇలా మేము పాత్రలన్నీ తీసుకొని అన్ని పాత్రలలో మీరు ఇచ్చిన నూనెను నింపేశాము అని చెప్తే, అప్పుడు ఏమంటాడంటే పాస్టర్ గారు, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ నూనెను అంతటిని అమ్మి, ఇప్పుడు మనం నూనె మనం షాప్కి వెళ్ళి ఆయిల్ కొనుక్కుంటే మనం మనీ ఇవ్వాలి కదా, అలానే వీళ్ళు కూడా వీళ్ళు ఆయిల్ అమ్ముతారు, అందరు వీళ్ళకు మనీ ఇస్తారు, అలా వీళ్ళకు మనీ వస్తుంది. సో మనీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అలా వాళ్ళకి మనీ వస్తుంది.
ఆ మనీ వచ్చినాగానే వాళ్ళు ఫస్ట్ ఏం ప్రాబ్లమ్ లో ఉంటారు, వాళ్ళకు వాళ్ళొక్కరికి మనీ ఇచ్చేది ఉంటది, అంటే అప్పులు తీర్చాలి. సో వీళ్ళకి వచ్చిన ఈ డబ్బులను తీసుకెళ్లి వాళ్ళు ఎవరెవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళందరికి మనీ ఇస్తారు. సో ఇది స్టోరీ. ఏమైంది, ఒక బాబు వాళ్ళ డాడీ చేసి వాళ్ళు చనిపోతాడు. వాళ్ళ డాడీ చనిపోయే ముందు చాలా అప్పులు చేస్తాడు. అప్పులు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి పాస్టర్ గారిని అడుగుతారు. పాస్టర్ గారు ఏం చెప్తాడంటే, మీ ఇంట్లో ఏమున్నాయని అడిగి అడగగానే వాళ్ళ మమ్మీ ఏం చెప్తాదంటే, మా ఇంట్లో ఒక మట్టి పాత్రలు మాత్రమే ఉన్నాయంటే, సరే ఆ మట్టి పాత్రలో నూనె ఉందంటే, సరే ఆ నూనెతోని ఇంకా మీ చుట్టుపక్కల ఏవైతే మట్టి పాత్రలు ఉంటాయో అవన్నీ తీసుకొని రండి అని చెప్తాడు. అలా తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఆ నూనె ప్రతి పాత్రలో పోయగానే ఉన్న పాత్రలన్నీ నిండిపోతాయి. అలా ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత వాళ్ళు ఆ పాత్రలు తీసుకెళ్లి నూనెను అమ్ముకుంటారు. అమ్ముకొని ఆ డబ్బుతో వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు. ఇదే విధంగా పిల్లలు మన జీవితంలో కూడా ఇప్పుడు లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడు కూడా చాలా మనము అప్పుడప్పుడు చాలా కష్టాలు అలా అనుభవిస్తూ ఉంటాము. ఎవరైనా మనకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆ బాబు వాళ్ళ మమ్మీ ఏ విధంగానైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారో, మీరు కూడా మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్స్ కి మనీ కావాలి, లేకుంటే ఇంట్లో మనకు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చాలా మంది ఇంట్లలో ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లో మమ్మీ డాడీ వల్ల కొన్నిసార్లు పని ఉండదు, దానివల్ల కూడా మనకు హౌస్ రెంట్ కట్టాలి, అలా చాలా కష్టాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఎలా అయితే పాస్టర్ గారిని అడిగారో మనం కూడా వెళ్ళి యేసయ్యను ప్రేయర్ చేసి అడగాలి. అలా ప్రేయర్ చేసి అడిగితే యేసయ్య మనకు కూడా ఐడియాస్ ఇస్తాడు, ఎలా మనము చేసుకోవాలో మనకు కూడా ఐడియాస్ ఇస్తాడు. అదే విధంగా ఆ పాస్టర్ గారు ఎలాగైతే వాళ్ళని ఆయిల్ నింపమన్నాడో అలా మనకు కూడా యేసయ్య మనకు ఉన్న పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో మనకు ఒక ఐడియా ఇస్తాడు. అలా ఐడియా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యేసయ్య ఐడియాస్ ఎలా ఇస్తాడు, ఆ పాస్టర్ గారు అయితే వాళ్ళ మమ్మీతో డైరెక్ట్ గా మాట్లాడాడు, అలాగే యేసయ్య కూడా అప్పుడప్పుడు మనతో ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఎవరైనా దైవ సేవకులు ఉంటే వాళ్ళ వాక్యం ద్వారా కూడా దైవ సేవకుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. అలా వాళ్ళు చెప్పిన పనిని మనం చేస్తే ఆ మమ్మీ ఎలాగైతే పాస్టర్ గారి మాట విని అలా చేసిందో తర్వాత వాళ్ళందరికీ కావలసిన నూనె దొరికింది. ఆ నూనె అమ్ముకోవడం ద్వారా వాళ్ళున్న కష్టాలన్నింటిలో నుండి వాళ్ళు బయటపడ్డారు. అదే విధంగా మనం కూడా దైవ సేవకుల మాట విని దేవునికి ప్రేయర్ చేసుకొని దేవుడు చెప్పిన మాటలు దైవ సేవకులు చెప్పిన మాటలు విని దాన్ని తగ్గట్టు చేస్తే మనకున్న కష్టాలు కూడా తీరుతాయి. సో ఇప్పుడు మీకు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, ఇంకా చాలా బుక్స్ కొనుక్కోవాలి, చాలా యూనిఫామ్స్ కొనుక్కోవాలి, చాలా ఇంకా ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అంటే ల్యాప్టాప్స్ కావాలి, ట్యాబ్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా మీరు ఏసఐ దగ్గరికి వెళ్ళి, ఏసయ్య ఇవన్నీ మేము కొనుక్కోవాలి కానీ మమ్మీ డాడీకి అంత డబ్బు కావాలి, మరి మీరేం నాకు సహాయం చేయండి ఏసయ్య అని మీరు ప్రతిరోజు ఏసఐకి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఎలాగైతే దేవుడు వాళ్ళ అప్పులను తీర్చాడో మీకు ఏవేవి కావాలో అవన్నీ దేవుడు తగిన సమయానికి మీకు అనుగ్రహిస్తాడు. అదే విధంగా ఆ పిల్లలిద్దరు వాళ్ళ మమ్మీ వెళ్ళి మట్టి పాత్రలు తీసుకొని రమ్మంటే వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మట్టి పాత్రలన్నీ తీసుకొని వచ్చారు కదా. అదే విధంగా మనం కూడా మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు ఏదైనా పని చెప్తే ఇమ్మీడియట్ గా చేయాలి. అదే అంతేగాని మనము ఫోన్లో ఒత్తుకుంటాం, మమ్మీ గేమ్ అయిపోయాక వెళ్తా, మమ్మీ ఈ షో చూసాక వెళ్ళొస్తా అని అలా ప్రిలాంగ్ చేయకూడదు. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ మమ్మీ డాడీ మమ్మీ మాట విన్నారో మనం కూడా మన ఇంట్లో మన పేరెంట్స్ మాట మన పెద్దవాళ్ళ మాట వింటే ఏసే వాళ్ళని ఎలా ఆశీర్వదించి వాళ్ళ అన్ని అప్పులు తీర్చాడో మీరు కూడా ఎప్పుడైనా కష్టాలున్నా ఏమున్నా కూడా మనము మన పేరెంట్స్ మాట పెద్దవాళ్ళ మాట వింటే మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? సో ఈ బాబులాగా మనం కూడా మన పేరెంట్స్ మాట వినాలి. వీళ్ళందరినీ ఎలాగైతే ఆశీర్వదించాడో మనల్ని కూడా తగిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా పిల్లలు, అర్థమైందా ఈ స్టోరీ? సో ఇప్పుడు మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను, ఎంతమందికి స్టోరీ అర్థమైందో చెప్పాలి. ఎంతమంది స్టోరీ అర్థమైంది?
ఓకే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాల ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి సృజన్ ఓకే రెడీయా సో సృజన్ ని ఫస్ట్ క్వశ్చన్ ఆ మమ్మీకి ఎంత మంది పిల్లలు ఉన్నారు స్టోరీలో చెప్పిన వాళ్ళ మమ్మీకి ఎంత మంది పిల్లలు ఉన్నారు గుడ్ సృజన్ కి అందరు క్లాప్స్ కొట్టండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ శాంసన్ కి సో వాళ్ళ డాడీ చనిపోయేటప్పుడు వాళ్ళకు ఏ సమస్య ఉండే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏ సమస్య ఉండే ఉన్నది శాంసన్ చెప్పట్లేదు అప్పుల సమస్య ఎవరు చెప్పారు కౌశిక్ శాంసన్ ఓకే ఇప్పుడు కౌశిక్ బాగా విన్నాడు అందరు క్లాప్స్ కొట్టండి కౌశిక్ కి ఓకే శాంసన్ నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి ఆ సమస్య ఉన్నప్పుడు ఆ మమ్మీ వాళ్ళ పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళారు గట్టిగా చెప్పాలి ఎవరు శాంసన్ ఓకే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఫిలమోన్ అడుగుతున్నాను ఆ పాస్టర్ పేరేంటి ఫిలమోన్ గట్టిగా చెప్పు అన్మ్యూట్ చేసుకోలేదు ఫిలమోన్ అన్మ్యూట్ చేయి చాలా మంది అన్మ్యూట్ చేసుకోలేదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ నీ క్వశ్చన్ వాళ్ళు ఆ నూనెను ఏం చేశారు వాళ్ళందరూ గుడ్ గుడ్ అందరు క్లాప్స్ కొట్టండి ఎబెనేజర్ కి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ జాయినిసికి సో వాళ్ళకు వచ్చిన డబ్బు ఆ నూనె నమ్మితే వాళ్ళకు డబ్బు వస్తుంది కదా ఆ డబ్బును ఏం చేశారు ఓన్లీ జాయినిస్ కి చెప్పాలి జాయినిస్ క్లాప్స్ కొట్టండి అందరు ఓకేనా రెడీయా సో వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం తీసుకొని వచ్చారు ఎవరు చెప్పారు క్లాప్స్ కొట్టండి అందరు ఓకే ఇప్పుడు మౌనిక ఎవరు జెస్సీ వాళ్ళ మమ్మీ ఆ పిల్లలకి మట్టి కుండలు తీసుకొని రమ్మని చెప్తే వాళ్ళిద్దరు పిల్లలు వెళ్ళి తీసుకొని వచ్చారా తీసుకురాలేదా నిజంగా తీసుకొచ్చారా రైట్ క్లాప్స్ కొట్టండి అందరు ఓకే నిసిరాజ్ అటు ఇటు తిరుగుతున్నాడు ఫ్యాన్ మొత్తం చూపిస్తున్నాడు ఫ్యాన్ ఒక దగ్గర తీసుకొస్తున్నావా కుండలు తీసుకెళ్ళడానికి వెళ్ళాడు అనుకుంటా ఓకే నిసిరాజ్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్పుడే చేశారా లేకుంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పిన మాట విన్నారా నిసిరాజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడు వాళ్ళ మమ్మీ చెప్పిన మాటను వాళ్ళు అప్పుడే విన్నారా లేకుంటే ఒక కొన్ని రోజుల తర్వాత విన్నారా నువ్వు చెప్పు మాకు వినిపిస్తుంది నిసిరాజ్ వినిపిస్తుంది చెప్పు
ఓకే ఇప్పుడు అగస్టిన్ అడుగు అగస్టిన్ 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 అడుగు సేమ్ క్వశ్చన్ సో అగస్టిన్ మనకి ఏదన్నా కష్టాలు వస్తే మనం ఎవరికి ప్రేయర్ చేయాలి ఓకే క్లాప్ అగస్టిన్ కి అందరూ క్లాప్ పెట్టండి ఇప్పుడు ఏసయ్య మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు రేచల్ కే రేచల్ ఏసయ్య మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు వాక్యం ద్వారా ఓకే గట్టి క్లాప్స్ కొడదాం క్లాప్స్ కొట్టండి జాయ్ హర్షిత అడుగు జాయ్ హర్షిత జాయ్ హర్షిత ఆ పాస్టర్ పేరేంటి వాళ్ళ వాళ్ళ మమ్మీ ఇప్పుడు వాళ్ళు జబ్రాన్ పాస్టర్ అని చెప్తారేమో ఎలీషా వాళ్ళందరూ ఇప్పుడు జబ్రాన్ ఎలీషా కాదు కరెక్టా ఎలీషా కరెక్టా క్లాప్స్ కొట్టండి అందరూ మహన్య మహన్య లెసన్ విన్నావా ఎంత మంది పిల్లలు ఉన్నారు మహిమ మహన్య స్టోరీలో ఎంత మంది పిల్లలు ఉన్నారు అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి గట్టిగా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ జీవనాకి జీవన ఈ స్టోరీలో నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకోలేదా మ్యూట్ తీసేసాయి మ్యూట్ అవ్వట్లేదా ఒక్క నిమిషం ఇప్పుడు అవుతా చూడండి ఓకే వచ్చిందా నీకు ఈ స్టోరీ నుంచి ఏం అర్థమైంది మనకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దేవుని అడగాలి దేవునికి చెప్తే దేవుడు అప్పుడు మన సమస్యని తీరుస్తాడు గుడ్ 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 క్లాప్స్ కొట్టండి అందరు జీవనాకి ఇంకెవరైనా మిస్ అయ్యారా ఇంకా ఉన్న రేచల్ ఉంది రేచల్ రేచల్ చెప్పింది అన్న ఒక క్వశ్చన్ ఇంకొక రేచల్ ఉంది చూడం ఇప్పుడు చెప్పిన స్టోరీ ఎక్కడుందో తెలుసు ఎవరికన్నా ఈ స్టోరీ ఎక్కడుందో ఎవరో బైబిల్లో ఉందని చెప్తున్నారు బైబిల్లో ఇది ఎక్కడుందంటే సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ లో ఉంది ఓకేనా రైట్ ఇప్పుడు మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా శ్రీకాంత్ అన్న మెమరీ వర్డ్స్ రెడీగా ఉందా అన్న ఓకే ఇప్పుడు మనము మెమరీ వర్స్ నేర్చుకుందాము మెమరీ సామ్స్ అందర్ బైబిల్ చేయండి సామ్స్ 34th చాప్టర్ 10th వర్స్ మీ దగ్గర బైబిల్స్ ఉంటే పర్వాలేదు లేకున్నా నేను చెప్తాను ప్రాబ్లం లేదు సామ్స్ 34th చాప్టర్ 10th వర్స్
ఓకే నేను చెప్తాను, అందరు రిపీట్ చేయండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎక్కడుంది వాక్యం? Psalms 34:10. సో మీరందరు ఈ వాక్యం కూడా ఈ వీక్ లో నేర్చుకొని ఒక డయాగ్రామ్ చేసి అది మాకు మీరు పంపించాలి. ఓకేనా? ఓకే పిల్లలు. చూస్తున్నారు కదా, ఓకేనా? ఇప్పుడు అందరు నాతో రిపీట్ చేయండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు లైఫ్ లో ఏ కష్టాలు వచ్చినా యేసయ్యను ప్రేయర్ చేస్తే యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. ఓకేనా? ఓకే పిల్లలు. ఓకే, ఆర్ యు రెడీ? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది అన్నం తిన్నారు? అందరు అన్నం తిన్నారా? వాటర్ తాగారా? పడుకున్నారా? నిద్రపోయారా? చెల్లెల్ని తమ్ముని కొట్టినారా? సరే సరే. మీ తమ్ముడి సుజన్, మీ తమ్ముడు కొడుతున్నాడు నిన్ను? ఓకే సరే. ఇప్పటి వరకు మనము ఒక పాట నేర్చుకున్నాం, ఒక పాట నేర్చుకున్నాము, తర్వాత ఒక లెసన్ విన్నాం, ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన మధ్యలో ప్రకాష్ అన్న ఉన్నాడు. ప్రకాష్ అన్న ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్తాడు, ఆబ్జెక్ట్ గురించి చెప్తాడు. సరేనా? ఆబ్జెక్ట్ లెసన్. ప్రకాష్ నీ వాయిస్ ఇన్ఫెక్ట్. ప్రకాష్ వాయిస్ ఇన్ఫెక్ట్ లే. ప్రకాష్ ఉన్నాడా? హలో. ఆ ప్రకాష్ వినిపిస్తుంది. ఆ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందరు ప్రైజ్ ది లార్డ్. బాబే. సో మనకి ఆబ్జెక్ట్ లెసన్ నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం నాన్న. ఈ వీక్ మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ ఒక చిన్న గేమ్ తయారు చేశాను. గేమ్ కావచ్చు, లేకపోతే ఒక క్విజ్ కావచ్చు,
లేకపోతే ఒక చిన్న యాక్టివిటీ కావచ్చు. సో మీ అందరి కోసం నేను ప్లాన్ చేశాను అన్నమాట. సో అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు లింక్ నేను పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేశాక ఒక కోడ్ చెప్తాను అన్నమాట. ఆ కోడ్ ని మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీరు అది ప్లే చేయొచ్చు. ఓకేనా? ఆ యాక్టివిటీని మీరు ఆడొచ్చు అన్నమాట. మనందరం కలిసి ఆడొచ్చు ఆన్లైన్ లోనే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఒక చిన్న గేమ్ లాగా. ఓకేనా? అర్థమవుతుంది? అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ తలక ఇవ్వండి ఒకసారి. ఓకే, మీకు అన్న ఒకటి మెసేజ్ పెడతాడు. ఇప్పుడు మన జూమ్ లోనే వస్తుంది ఆ మెసేజ్, అది క్లిక్ చేయండి. ఓకే అన్న, అది లింక్ పెట్టండి అన్న, అందులో చాట్ లో పెట్టండి అందరికి. చాట్ మీకు ఇక్కడ 3 ఉంది చూడారా, క్లిక్ చేయండి. స్క్రీన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మోర్ అని వచ్చింది కదా, మోర్ మీద క్లిక్ చేశాక మీకు చాట్ అని కనబడుతుంది, అది ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, జాయిన్ అవుతున్నారు పిల్లలు. ఎవరైనా జాయిన్ కావడం కష్టంగా ఉంటే అన్మ్యూట్ చేసి అన్న ఎంటర్ యువర్ నేమ్. ఆ పేరు ఎంటర్ చేయండి అన్న. మీ పేరు ఎంటర్ యువర్ నేమ్. 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇప్పటివరకు. అన్న స్క్రీన్ షేర్ చేస్తారా? అది ప్రెసెంట్ షేర్ చేస్తున్నా. వెరీ గుడ్ నాన్న. మీరు అందరు ఒకసారి రెడీ అయినా అన్నా అంటే మనము ఆ గేమ్ క్విజ్ స్టార్ట్ చేసుకుందాం. రెడీ అన్నా? ఇది కాదు. ఓకే అన్న, నిన్న చూపించా కదా అన్న, మేము రెడీ అన్నా. ఇంకా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు మన ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? మీరు నా వాయిస్ వినాలి. ఓకే, లెఫ్ట్ ది అట్ అవుతుంది. కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, కంగారు పడద్దు, వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. వచ్చిందా? నిన్న పంపించా కదా అన్న పాస్వర్డ్. ఇక్కడ గెట్ రెడీ టు ప్లే అని వచ్చిన అది ఒక్క ఏమన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. ఫైన్ 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 మిస్. ఎంటర్ చేసుకోండి. కోడ్ ఇవ్వండి ఇప్పుడు అన్న. అన్ని కూడా గేట్ రెడీ టు ప్లే అని వచ్చింది అంతే అన్న. అన్న మాకు ఇంకా ఇంకా రావట్లేదు. స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? ఏం రాలేదన్న, ఉట్టి గేట్ రెడీ టు ప్లే హెచ్ వాళ్ళు ఒక్కటే ఉన్నా. ఓకే ఫైన్, అక్కడే ఉండండి. నాకు లింక్ రాలేదు. ఓకే అన్న, ఒక్క నిమిషం. నేను షేర్ చేస్తున్నాను ఆగండి. నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా అన్న. ఇక్కడ ఏం స్క్రీన్ రాలేదన్న. ఒక డ్రాగన్ ఫోటో వచ్చింది అంతే. పిల్లలు ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ క్వశ్చన్స్. ఓకేనా? రెడీయా? 1 2 కదా వినండి.
ఎవరన్నా చేయకుండా ఒకసారి చెప్పండి. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అన్న ఎంటర్ కొట్టలేదు. స్టార్ట్ కొట్టలేదు. అందరిని మ్యూట్ పెడుతున్నా. ఇప్పుడు ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరేమి కంగారు పడకండి. ఇప్పుడు అన్న క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మీకు క్వశ్చన్ మీ స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, మీ ఫోన్ లోనే డైరెక్ట్ గా. ఆన్సర్ మీకు 40 seconds అట్లా టైం ఉంటది. సో టైం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి లాస్ట్ లో ఒక మంచి సర్ప్రైజ్, అంటే ఇట్లా రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరు విన్నర్స్ అనేది డిఫరెంట్ కనబడుతుంది. ఇక్కడ మీకు మీకు తర్వాత కనిపిస్తుంది, అది నేను చూపిస్తా స్క్రీన్ షేర్ లో. సో మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఓన్లీ 5 questions. మీకు ఎక్కువ ఆలోచించేది ఏముండదు. జస్ట్ 10 seconds లో అయిపోతుంది ఎగ్జామ్. ఓకేనా, రెడీయా? ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. తొందరగా ఆన్సర్ చేయండి. 30 seconds. బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఏంటి? ఏం క్రియేట్ చేశాడు ఫస్ట్ లో? ఆదాం క్రియేట్ చేశాడా? ఈవ్ నా హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అండ్ ఎర్త్ ఆన్సర్ ఎవరు చెప్పొచ్చుకోండి. చెప్తే మీరు ఓడిపోతారు. ఆన్సర్ ఎవరు చెప్పొద్దు. ఇప్పుడు ఇక్కడ వస్తా చూడండి రిజల్ట్. టైమ్స్ అప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మీ ఆన్సర్ కరెక్ట్ రాంగ్ మీకు తెలిసిపోయింది. ఓకే, మాట్లాడద్దు. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారు. నైతిక్ మాట్లాడొద్దు. చేయొద్దు. రేచల్ మాట్లాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ టైం చూసుకోండి. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ ఆన్ టు గాడ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్లీ. గలమెత్తి స్వరమెత్తి ఎవరికి, ఎవరి గురించి పాడాలి మనం? లాస్ట్ 5 seconds అయిపోయింది. 1, 3, 2, 1. అయ్యో, చాలా మంది రాంగ్ ఆన్సర్ పెట్టారా. ఓకేనా, 19 members కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు గాడ్ అని. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. రెడీయా? 3, 2, 1 నెక్స్ట్ క్వశ్చన్. వస్తుంది. లీడింగ్ బోర్డ్ పెట్టు ఒకసారి. లాస్ట్ లో ఒకసారి చూద్దాం. జూమ్ కి వచ్చినాక ఇస్ మై రాక్ అండ్ మై He only is my rock and my savior, healer, Jesus, salvation. Aine na banda na rakshana kota. He only is my rock and my dash. అందరు తొందరగా, టైం అయిపోతుంది. తొందరగా తొందరగా. 3, 2, 1 టైమ్ అప్. టైమ్స్ అప్. ఒకసారి చూద్దాం ఎవరు లీడింగ్ బర్డ్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 2 questions ఉన్నాయి. అందరు రాంగ్ పెట్టారు చాలా మంది. సో లీడింగ్ లో ఎవరున్నారు అని అంటే హెప్సిబా వచ్చింది రీడింగ్ లోకి. ఓకే, చూడండి ఇక్కడ లీడర్ బోర్డ్. ఓకేనా, చూద్దాం. ఇంకా 2 questions లాస్ట్ లో చూపిస్తానా లీడర్ బోర్డ్? ఒకసారి లాస్ట్ లో చూపిస్తా నేను. కాదు కాదు, ఇంకా 2 questions ఉన్నాయి. ఫాస్ట్ గా చేయండి ఆన్సర్. ఎవరు ఫస్ట్ రావాలనుకుంటున్నారో
మీకు లాస్ట్ లో నేను మళ్ళీ చూపిస్తా ఎవరెవరు ఇక్కడ వచ్చిండ్రు ఎట్లా చేంజ్ అవుతున్నాయి ప్లేసెస్ అనేది మనం జూమ్ యాప్ వచ్చినాక మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే మీరు గేమ్ ని చూడండి మంచిగా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వండి. ఓకే చూడండి మంచిగా. Whoever does not love, does not know, dash. అన్నది నాయిస్ వస్తుందన్న మధ్యలో వారు చూడండి ఒకసారి. అవునా? ఈ మధ్యలో నైతిక్ ఉన్నాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. Whosoever does not love, does not know, dash, because God is dash. ఆప్షన్స్ మీ ముందట ఉన్నాయి, తొందరగా క్లిక్ చేయండి. ప్రేమ లేని వాడు ఎవరిని ఎరగడు. ఆ మెమరీ వర్క్ ఎంత మంది నేర్చుకున్నారు లాస్ట్ వీక్ ది? లాస్ట్ వీక్ మెమరీ వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఓకే 9 మెంబర్స్ 9 మెంబర్స్ కరెక్ట్ ఇచ్చారు 19 లో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. రెడీయా? అక్షిబా శ్రీకాంత్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. రెడీ? 1 2 3 ఇది లాస్ట్ క్వశ్చన్. చూడండి ఇంకా మరి ఎవరు ఫస్ట్ ఫింగర్ క్లిక్ చేస్తారో ఆప్షన్ మీద వాళ్ళే విన్నర్స్ ఇంకా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అట్లా ఆన్సర్ ఇట్లా క్లిక్ చేయాలి వాళ్ళే ఇంకా విన్నర్స్. ట్రస్ట్ ఇన్ హిమ్ ఆల్ టైమ్స్ నెవర్ సమ్ టైమ్స్ ఆల్ ది అబౌవ్. నమ్మకం ఆయన మీద ఎప్పుడు ఉంచాలా, అసలు ఉంచొద్దా, అప్పుడప్పుడు ఉంచాలా, ఏంటి ఆల్ ది అబౌవ్? నా 19 18 ఇది అందా కరెక్ట్ పెట్టాలి. ఓకేనా? ఎవరో డ్రా చేస్తున్నారు. నన్ను అట్లా డ్రా చేయొద్దు కదా, తప్పు కదా ఆప్షన్ మీద. ఎవరో డ్రా చేసింది. ఓకే ఇప్పుడు అయిపోయింది. ఇంకా మీకు ఎగ్జామ్ అయిపోయింది, గేమ్ క్విజ్ అయిపోయింది మనది యాక్టివిటీ. సో ఒకసారి అందరు ఇప్పుడు మీ ఇక్కడికి వచ్చేసారా మీ స్క్రీన్ మీదకి? జూమ్ మన జూమ్ యాప్ లోకి వచ్చేసాను. నన్ను అందరు వచ్చారా? కనిపిస్తున్నామా? ఇక్కడ ఎవరో డ్రా చేస్తున్నారు, మంచిగా డ్రాయింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరు అది? అట్లా అట్లా పనులు చేయొద్దు నాన్న. ఓకే సరే వచ్చారా అందరు? అన్న విన్నర్ ఎవరన్నా? చూపిస్తున్నాను విన్నర్ ఎవరు. చూపియకు. జూమ్ యాప్ వచ్చారా? ఎఫ్సిబా 4854 పాయింట్స్. థాంక్ యూ అన్న. ఓకే నా ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే శ్రీకాంత్, నిస్సి, జమీమా, ఎబినేజర్, కీర్తన్, ప్రైజ్ ఉందా, జాయ్, అర్విన్, జీవన. పడుతున్నాయి కదా నాన్న. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అందరు జూమ్ యాప్ లోనే ఉన్నారా? ఒకసారి ఉంటే ఒకసారి చైల్ లూపండి, చైల్ లూపండి ఒకసారి. నేను ఫస్ట్ నుంచి చూస్తాను, నేను మీకు చూపిస్తాను అంటే ఎవరెవరు ఆన్సర్స్ ఎట్లా ఇచ్చారు అనేది ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా ఫస్ట్ నుంచి, ఒకసారి చూడండి. ఓకేనా? చెది ఎవరు లాస్ట్ లో వచ్చారు? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. 15 మెంబర్స్ కరెక్ట్ ఇచ్చారు దీనికి ఆన్సర్. ఓకేనా? 3 మెంబర్స్ యాడ్ అవ్వన్నారు. సో ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్?
ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఎప్సిబా ఉంది, ఫస్ట్ నుంచి ఎప్సిబా ఉంది. ఓకేనా, నెక్స్ట్ శ్రీకాంత్ అన్న. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కి ఎవరు ఫాస్ట్ ఇచ్చారో చూద్దాం. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ ఆన్ టూ. ఎవరికి చేయాలి మనం? మనము సంతోష గానం ఎవరికి చేయాలి? ఉత్సాహ గానము దేవునికి చేయాలి, గాడ్ కి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఫాస్ట్ గా ఎవరు ఇచ్చారో చూద్దాం. ఓ, సెకండ్ క్వశ్చన్ అయిపోయేసరికి శ్రీకాంత్ అన్న వచ్చాడు లీడింగ్ లోకి. వీళ్ళు టాప్ టెన్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఇది: శ్రీకాంత్, ఎప్సిబా, నిస్సి, జాయ్, నిస్సి, ఎబినేజర్, మహిమ, మల్లిక, జీవన, చెర్రీ, జాయ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. హీ ఓన్లీ ఇస్ మై రాక్ అండ్ మై సాల్వేషన్. ఆన్సర్ ఏంటిది? మై సాల్వేషన్. సేవియర్ అని ఇచ్చారు కొంతమంది. సో యాక్చువల్ గా ఇది శామ్స్ లో ఉంటుంది. సో అది ఏంటంటే సాల్వేషన్. ఆన్సర్ ఏంటి నాన్న? సాల్వేషన్. ఓకేనా, ఏం డౌట్ లేదు కదా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎవరికి వచ్చే చూద్దాం ఒకసారి ఫాస్ట్ గా. 981 పాయింట్స్ అంటే ఫాస్ట్ ఇచ్చింది తన ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఫాస్టెస్ట్. థాంక్యూ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. Whosoever does not love does not know dash because God is dash. ante devudu prema swarupi ganaka prema leni varu evar nergaru devudu nergaru ani cheppi telugu lo undi kada. So adhe ikkada undi. Whosoever does not love does not know God because God himself is love anamata. Andike option em betta manamu? God is love. Okay, next question. సో లీడర్ బోర్డ్ ఇది, ఎవరో పిచ్చి గీతలు గీస్తున్నారు. జీసస్ క్లౌజ్ అన్న ఎవరో అది. ఎరేజ్ చేయండి, అక్కడ ఎరేజ్ ఉంటుంది. ఎరేజర్ ఎక్కడ అన్న? అక్కడనే ఎరేజర్ ఉంటుంది. ఓకే ఓకే, బై మిస్టేక్ గా పడుతుండొచ్చు అన్న, చేయాలి జాగ్రత్తగా పెట్టుకోండి. టుడే స్టోరీ మోరల్. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటి? వినయాన్ని ఏం చెప్పాడు మనకు వాక్యం ఈరోజు? ఎప్పుడు మనము మనకు ఏమున్నా ఏం లేకపోయినా కానీ ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి, ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి అని అంటే దేవుని మీద. ట్రస్ట్ ఇన్ హిమ్ ఆల్ ది టైమ్స్. ఓకేనా? ఓకేనా పిల్లలు? సో లీడర్ బోర్డ్ వచ్చేసి ఎవరున్నారు ఫస్ట్? ఎవరు ఇది మళ్ళీ రాశారు ఇట్లా? థాంక్యూ అన్న. థాంక్యూ. ఓకే, ఒక సెకండ్ అన్న. అన్న ఏమైనా అన్న? అన్న నాకు పోస్ట్ చేశారు అన్న ఒకసారి. సో మన నాకు విన్నర్ వచ్చేసి ఎవరు నాన్న? ఎప్సిబా. ఎప్సిబా చాలా ఫాస్ట్ గా ఇచ్చింది. సో మీరు ఇంకా మంచిగా ప్రేయర్ చేశారనుకోండి, ఇట్లా మీ అన్నయ్య వాళ్ళు కావచ్చు, మీ టీచర్స్, ఇంకా మంచిగా న్యూ యాక్టివిటీస్ తోటి మనం ఆన్లైన్ లో ఉన్నా ఆఫ్లైన్ లో ఉన్నా గానీ మనం దేవుణ్ణి వర్షిప్ చేయడానికి దేవుడు మనకి కృపను దయచేస్తాడు. ఓకేనా? అందరు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మెమరీ వర్స్ ఏంటి? సింహపు పిల్లలు. మెమరీ వర్స్ చెప్పండి. Psalms 34:10.
ఓకే సో ఇది నేర్చుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనం వీలైతే ఇట్లాంటి ఒక మంచి గేమ్ ఆడదాము అన్న మీరు అది లాస్ట్ టైం మెమరీ వర్స్ ఒక చార్ట్ పేపర్ మీద చేసుకొని తీసుకో చేయమన్నారు కదా అన్న సో ఈ రోజు మనకి విన్నర్స్ ఎవరు అని అంటే ఫస్ట్ హెప్సిబా సెకండ్ వచ్చి క్రాక్ అని పెట్టి వాళ్ళకి పేరు లేదేమో క్రాక్ అనే పెట్టేస్తాను నేను థర్డ్ ఎవరు అని అంటే నిస్సి 2877 3875 3883 ఓకేనా ఓకే నెక్స్ట్ వీక్ అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఓకేనా టోటల్ 20 మెంబర్స్ ఉంటే టాప్ 10 లో ఉన్నది ఎవరు అని అంటే హెప్సిబా క్రాక్ నిస్సి జెమిమా ఎబినేజర్ జాయనిసి కీర్తన జాయ్ అర్విన్ మహిమ ఓకేనా వీళ్ళందరూ టాప్ 10 లో ఉన్నారన్నమాట ఓకేనా అందరు ఒకసారి వీళ్ళ కోసం కూడా స్తోత్రం చెప్పండి ఒకసారి నెక్స్ట్ ఇంకా మీకు ఏం జరుగుతుందో అంటే ఏం కంటిన్యూ చేయించాలో అనేది శాంపుల్ అని మీకు చెప్తాడు ఓకే అందరు నచ్చింది గేమ్ సో ఇప్పుడు అందరికి నేను కనిపిస్తున్నాను ఓకే లాస్ట్ వీక్ నేను మెమరీ వాస్ ఇచ్చాను కదా లాస్ట్ వీక్ మెమరీ వాస్ ఇచ్చాం మొదటి యోహాన్ 4:8 తర్వాత ఇంకేం ఇచ్చాను ఇంకొకటి యాక్టివిటీ ఇచ్చాను ఏమి ఇచ్చాము ఇంకోటి ఒక షార్ట్ తీసుకొని ఆ మెమరీ వర్స్ ని దాని మీద డ్రా చేయమని చెప్పాము మీకు అర్థమైన రీతిలో ఎంత మంది డ్రా చేసినారో నేను ఫస్ట్ నుంచి అడుగుతాను ఓకే లాస్ట్ వీక్ జాయిన్ అయిన వాళ్ళని అడుగుతాను ఈ లాస్ట్ వీక్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకవేళ లాస్ట్ వీక్ జాయిన్ అవ్వకపోయినా చేసిన వాళ్ళు ఎవరో చూద్దాం సో ఫస్ట్ నేను నిస్సిరాజ్ పడుకొని నిద్రపోతున్నాడు వాడు లాస్ట్ వీక్ మెమరీ వాజ్ చెప్పు ఇప్పటిదాకా మొత్తం ఫోన్ అంతా చూసి మంచిగా పడుకొని నిద్రపోతున్నావు ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావురా నిసిరా చెప్పు మెమరీ వాజ్ వచ్చా నేర్చుకున్నావా మర్చిపోయినావా నువ్వు చెప్పిన ముందే నేను చెప్పిన ముందే నేను లీవ్ నేర్చుకున్నావా లాస్ట్ వీక్ నువ్వు చెప్పిన ముందే బై మిస్టేక్ లీవ్ అయినా లీవ్ అవునా అయితే ఈ వారం మంచిగా నేర్చుకో సరేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ ఇస్సి జాయ్ హర్షిత జాయిన్ ఇస్సి ఉంది ఇంకా జోయల్ ఉన్నాడు ఈ ముగ్గురు ఎవరు చేస్తున్నారో చూద్దాం చేసినారా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఏదో ఒకసారి చూపియండి కెమెరాకి ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని గట్టి క్లాప్స్ కొడదాం గట్టి క్లాప్స్ కొడదాం ముగ్గురికి ముగ్గురు కలిసి ఒకటి చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు జాయిన్ ఇస్సి నువ్వు ప్రిపేర్ చేసావా చిలకలు కూడా జాయిన్ ఇస్సి అన్న నేను లాస్ట్ వీక్ రాలేదన్న లాస్ట్ వీక్ రాలేదా సరే ఈ వీక్ ఇచ్చింది నేను మళ్ళీ యాక్టివిటీ ఏంటో చెప్తాను ఈ వీక్ యాక్టివిటీ చెయ్యి సరేనా నెక్స్ట్ ఎవరున్నారు శాంసన్ జాన్సన్ మెమరీ వాజ్ చెప్పు అన్మ్యూట్ చేసి చెప్పు మెమరీ వాజ్ చెప్పు Anyone who does not love God, does not love God.
anyone who loves God, that is not God. Okay. ఇంకెవరు చెప్తారు క్లియర్ గా? ఎవరైనా చెప్పొచ్చు. ఒక్క నిమిషం నేనే అడుగుతా ఎవరున్నారు. ఓకే జోయల్ చెప్పు. జోయల్ చెప్పు. Anyone who does not know God. జాయర్షిత తమ్ముని చెప్పమంటా చెప్తాడా? Anyone who does not know God. తెలుసు. అది క్వశ్చన్ వచ్చింది కదా అది. ఓకే మహిమ చెప్పు. మహిమ చెప్పు. నీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే నెక్స్ట్ ఎవరిని అడుగుతానంటే అడగండి. ప్రభాకర్. ప్రభాకర్ ఎవరో చేయలేపారు వాళ్ళని అడగండి. బ్యూలా చెప్పు. చెప్పు వాక్యం చెప్పు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ఫస్ట్ జాన్ 4:8. ఓకే జోనాథన్. జోనాథన్ ఉన్నాడా? అన్నా మేము చేసిన మోడల్ అన్నా. చూస్తున్నా నేను అడుగుతాను. ఒక్క నిమిషం అందరు ఒక్కసారి చూపిమన్నప్పుడు అందరు ఒకటేసారి చూపియండి. తీసుకుంటా నేను. జోనాథన్ లేవా? ఎక్కడన్నా జోనాథన్ వాక్యం చెప్పు. రేచల్ వాక్యం చెప్ప. మీ డాడీ దాంట్లో నుంచి వినిపిస్తుంది నాకు. మొదటి యోహాను 4:8. అందుకే చెప్ చెప్పు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మొదటి యోహాను 4:8. చెప్పు వచ్చా నీకు వాక్యం మెమరీ వాస్. దేవుడు ప్రేమ స్వరూపి. రాదంటే తలక ఇప్పు. రాదని ఉన్నాడా సృజన్? సృజన్ అంటే నవ సృజన్. ఓకే అయితే ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమి ఇచ్చామంటే యాక్టివిటీ మెమరీ వర్స్ నేర్చుకున్న తర్వాత ఆ మెమరీ వర్స్ ని ఒక షీట్ మీద చూసి అది నీకు ఏమర్థమైందో దాని గురించి రాయాలన్నమాట. ఓకేనా? నీకు దేవుని ప్రేమ అంటే ఏంటి, నీకు ఎలా అర్థమవుతుందో అది రాయమని చెప్పాను. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా రాసినా ఏం కాదు. సో ఇప్పుడు మీరు చేసిన షీట్స్ ఎవరెవరైతే చేసినారో ఒకసారి చూపియండి. ఒకసారి అందరు చూపండి. అందరు కనిపిస్తుంది మీరు ఏం చేస్తున్నారో. హర్షిత చేసింది, తర్వాత షాలేం, హెప్సిబా,
త్రీ మెంబర్స్ ఇంకెవరు చేశారు? జయహర్షిత, హెప్సిబా, షాలే ఇంకెవరు చేశారు? యూనిస్. యూనిస్ చేసావా? ఓకే, త్రీ మెంబర్స్ చేశారు. త్రీ మెంబర్స్ చేశారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. జాయ్ హర్షిత, హెప్సిబా అండ్ రేచల్ ముగ్గురు. ఓకే, ఏది కనిపించలే నాకు. ఎక్కడ ఎక్కడ షేర్ చేస్తున్నా? జాన్సన్, శాంసన్, ఓకే కనిపిస్తుంది. ఓకే, ఫోర్ మెంబర్స్ చేశారు. మీ పేరు నేను నోట్ చేసుకున్నాను. ఓకేనా? ఫోర్ మెంబర్స్ చేశారు, నోట్ చేసుకున్నాను. సరే, ఈ వారం వాక్యం ఏంటిది? కీర్తనలు 34:10 కదా. ఈ వారం వాక్యము ఎవరైతే ఫాస్ట్ గా నేర్చుకుని వీడియో తీసి వాట్సాప్ లో నాకు పంపిస్తారో వాళ్ళు విన్నర్స్. నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ వస్తుంది. ఓకేనా? ప్రైజ్ వాళ్ళ విన్నర్స్ ఫోటోని అందరికంటే ముందుగా ఫస్ట్ వాళ్ళ ఫోటోని వేసేసి ఒక క్లాప్స్ అన్నమాట వాళ్ళకి. ఓకే ఓకే, అర్థమైంది అందరికి? ఇక్కడ చాట్ లో కూడా ఉంటుంది చూడండి, పక్కన చాట్ అని ఉంది కదా, చాట్ లో కూడా మెమరీ వర్స్ ఉంటుంది చూడండి. చాట్ ఉంది కదా, కీర్తనలు 34, సామ్స్ 34:10. ఓకే, మీరు మంచిగా ఎవరైతే మంచిగా నేర్చుకొని నాకు వీడియో తీసి వాట్సాప్ లో పంపిస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఒక మంచి ప్రైజ్, వాళ్ళ ఫోటో అందరికంటే ఫస్ట్ వాళ్ళ స్టార్టింగ్ లోనే వాళ్ళకి వీడియో లాగా ప్లే చేస్తాం. సో ఇప్పుడు మన మధ్యలో ఒక పాట పాడతారు. లాస్ట్ వీక్ ఒకరు పాడలేదు. సృజన్ ఉన్నాడా? సృజన్ లేడా? ఓకే, అన్మ్యూట్ చేసి పాడుకుంటా. అన్మ్యూట్ చేసుకో, రాకపోతే ఒకసారి డాడీని అడుగు. ఓకే, టోరీ, టోరీ ఉన్నాడా? టోరీ పడుకొని నిద్రపోతున్నాడా? టోరీ పాట పాడు. అన్మ్యూట్ చేసుకొని పాట పాడు. అది ఎసుకోట్రా. ఓకే, టోరి పాడు పాడు. ఇద్దరు కలిసి పాడండి, ఇద్దరు కలిసి పాడండి. బత్తలో మై పాట పాడు. ఏడి మన హర్ష. హర్ష,
అన్న పాట పాడుతున్నా. ఆ పాడు. అందరూ నన్ను ఎచ్చిన నీవు నన్ను విడవనేవే, అందరూ నన్ను ఎచ్చిన నీవు నన్ను విడవనేవే, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవనంటివే, బంధువులు నన్ను విడచిన నీవు నన్ను విడవనంటివే, బంధువులు నన్ను విడచిన నీవు నన్ను విడవనంటివే, నా మిత్రుడ నీవే నా కోటయు నీవే నా బంధు మిత్రుల నీవే యేసయ్యా, నా మిత్రుడ నీవే నా బంధువు నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా, అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవనంటివే. హల్లెలూయా. హల్లెలూయా. గట్టే క్లాప్స్ కొడదాం. సో పిల్లలు, ఈ రోజు మనము పాట పాటలు పాడుకున్నాము, పాటలు నేర్చుకున్నాము, ఆ తర్వాత లెసన్ నేర్చుకున్నాము, ఆ తర్వాత మెమరీ వర్స్, ఇప్పుడైతే మనలో ఒక క్విజ్ కూడా మనము ఆడినాం కదా. సో వీటన్నిటిలో దేవుడు మనకి తోడైండి, నడిపించినందుకే గట్టిగా స్తోత్రం చెప్దాం. అలాగే ఈరోజు విన్నర్స్, ఈరోజు విన్నర్స్ క్విజ్ విన్నర్స్ కొరకై స్తోత్రం చెప్దాం. అలాగే మనం నేర్చుకున్న మెమరీ వర్క్స్ కానీ దేవుని మీద ఎప్పుడు కూడా మన యొక్క నమ్మకాన్ని ఉంచాలి. ఏ ఆపద వచ్చినా, ఏ ఒక్క సమస్య వచ్చినా మనం దేవుని దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడని మనం నేర్చుకున్నాం కదా. దాని కొరకే గట్టిగా స్తోత్రం చెప్దాం. సో ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఇలానే ఉంటుంది, యూట్యూబ్ లో ఇలా మన జూమ్ లోనే ఉంటది, జూమ్ గానీ వేరేది గానీ. సో మీరు నెక్స్ట్ వీక్ కూడా తొందరగా జాయిన్ అవ్వాలి. ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ జాయిన్ అవ్వలేదు కదా. మీ ఫ్రెండ్స్ కి ఎవరెవరైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ తీసుకొస్తారో చూద్దాం, ఓకేనా? ఎవరైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ తీసుకొస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ మీ ఇంటికి పంపిస్తాం, ఓకే? నెక్స్ట్ వీక్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వాలి ఈ సండే స్కూల్ లైఫ్, ఓకే? ఆర్ యు రెడీ? గాడ్ ఈస్ గుడ్ ఆల్వేస్, ఆల్ ది టైమ్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ది టైమ్. గాడ్ ఈస్ గుడ్ All time. Are you ready? Oh, yes. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో హెప్సిబా టీచర్ ఉన్నారు, ఇమానుయేల్ అన్న ఉన్నాడు. ఇమానుయేల్ అన్న హెప్సిబా టీచర్. రామన్పూర్ అన్న ఇమానుయేల్ అన్న ఉన్నారా? రామంతపూర్ ఓకే. లేకపోతే ఇప్పుడు శ్రీకాంత్ అన్న ప్రేయర్ చేయండి.
వాయిస్ వినిపించట్లేదు. సరే ఇంకెవరున్నారు? ఓకే జాయిన్ చేసి ప్రేయర్ చేయరా, అన్మ్యూట్ చేయ, అన్మ్యూట్ చేసుకొని ప్రేయర్ ఓకే. ఈరోజు ఇచ్చిన ఈ సండే స్కూల్ బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మాకు ఇచ్చిన ఈ రోజు బట్టి మీకు వందనాలయ్యా. దేవా మేము ప్రతి రోజులోనే మీరే శాంక్షన్ దేవా ఎసయ్యా. మాకు ఇట్లా సండే స్కూల్ మంచిగా చేసిన మీకు వందనాలయ్యా. మీకు మాకు ఇచ్చిన కృపను వందనాలయ్యా ఎసయ్యా. మేము అందరూ మంచిగా మీ భయభక్తులు ఉండేలా మీరే మాకు కృపను దయచేయమని ఎసయ్యా మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా. మీరే నడిపోయింది దేవా, మీరే మాతో ఉన్నది దేవా. ఇప్పుడు మీరు మీద మేము ట్రస్ట్ ఉంచున్నాం, మీరే సాధించండి. ఏదైతే అన్న వాళ్ళు చెప్పారో మేము అవన్నీ గుర్తు పెట్టుకోలేము. మీరే మాతో ఉండమని, మీరే మిమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్న ప్రశ్న తండ్రి. ఆమెన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను ఆమేన్. సో పిల్లలు, ఆర్ యు రెడీ? Oh, yeah.